చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తారు, మేనేజ్ చేసే అంత దిట్ట అని చెప్పి మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు గారిని ఒకే విషయం నేను అడగదలుచుకున్నా. 31 క్రిమినల్ కేసులున్న జగన్మోహన్ రెడ్డి బెయిలు పైన ఏ వ్యవస్థలను మేనేజ్ చేసి తిరుగుతూ ఉన్నాడు? ఈరోజు 11 ఏళ్ల నుంచి కోర్టు హాజరు నుంచి తప్పించుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్లు 320, స్టే పిటిషన్లు 158, 31 కేసులు, అందులో 11 సిబిఐ, 7 ఈడీ, 11 ఏళ్ల నుంచి బెయిల్ మీద హాయిగా తిరిగేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి వ్యవస్థల్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనేది ప్రజలకి అర్థమైపోయింది. ఇంకొక విషయం, మీరు ఇంతకు ముందు కూడా ఎల్లేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన పెద్ద స్కామ్ జరిగిపోయింది అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగం మోపారు. జస్టిస్ సోమశేఖర్ కమిషన్ అని చెప్పి వేశారు. 10 రోజులు చెక్క కుర్చీ మీద చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టారు. కానీ వెంట్రుక కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే, చంద్రబాబు నాయుడు గారు వెంట్రుక కూడా పీకలేకపోయారు అనే విషయాన్ని వైసీపీ గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత ఏం జరిగిందండి? చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు, పరిశ్రమలు తీసుకొచ్చారు, ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు, 16 లక్షలు ఉద్యోగాలు ఇప్పించారు, హైదరాబాద్ని సైబరాబాద్గా చేశారు, బిల్గేట్స్ లాంటి వాళ్ళని హైదరాబాద్తో పాటు వైజాగ్ కూడా తీసుకొచ్చారు. ఆ విషయం వైసీపీ మర్చిపోయినా ప్రజలు మర్చిపోలేదనే విషయాన్ని గమనించాలి. తర్వాత ఇదే అంబటి రాంబాబు గారికి ఇంకో సవాల్ మేము విసురుతున్నాం. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అవినాష్ రెడ్డి హత్య కేసులో, వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి A8 ముద్దాయిగా ఉన్నాడు. స్వయంగా సిబిఐ ఏం చెప్పిందంటే, సిబిఐ చార్జ్షీట్ పేజీ నెంబర్ 14 పేరా 16-29లో హత్య జరగడానికి కడప ఎంపీ టికెట్ వివాదమే ప్రధాన కారణమని, ఆ టికెట్ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవ్వొద్దని, తనకు కానీ వైఎస్ షర్మిలకు కానీ వైఎస్ విజయమ్మకు కానీ ఇవ్వాలని, వైఎస్ జగన్ రెడ్డి వద్ద వివేకానంద రెడ్డి పట్టుపట్టడం కారణంగా అవినాష్ రెడ్డి తన అనుచరుడైన డి శివశంకర్ రెడ్డి ద్వారా హత్య చేయించారు, సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారు, గుండెపోటుగా ప్రచారం చేశారు అని సిబిఐ చార్జ్షీట్లో పేర్కొంది. మరి అతన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి వచ్చినప్పుడు మరి డ్రామాల మీద డ్రామాలాడి కర్నూలులో వాళ్ళ అమ్మకి ఏదో బాగాలేదని చెప్పి హాస్పిటల్, విశ్వభారతి హాస్పిటల్ అని చెప్పి అందులో జాయిన్ చేసి అతను అక్కడనే ఉండి రౌడీల్ని గూండాలందరినీ చుట్టుపక్కల పెట్టుకొని స్టేట్ పోలీస్ అండదండలతో ఎలా వ్యవస్థల్ని, సిబిఐల్ని కూడా తంతాం ఈడుస్తామని చెబుతూ ఏ రకంగా వ్యవస్థలను మేనేజ్ చేశారో చెప్పాలి. అదే నంద్యాలలో, అదే రాయలసీమలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ కారణం లేకుండా, ఆధారాలు లేకుండా, మేము ఆధారాలు మీ నుంచి సంపాదించాలి అని చెప్పుకుంటూ